ఏమైంది? ఇక్కడ కూస్తుంటే మా నాన్న మనుషులు. ముందు శ్రీకాంత్ ఫోన్ చేయి. హలో, నేనమ్మా, మీ నాన్నని మాట్లాడుతున్నా. మనాళ్లతో జాగింగ్ చేయించారంట, వాడు రన్నింగ్ లో వీక్ అనుకుంటా, దొరికిపోయాడు. మా వద్దే క్షేమంగా ఉన్నాడు. అక్కడ పరువు తీయకుండా సైలెంట్ గా ఇంటికొస్తే వీడిని వదిలేస్తా. లేదంటే ఈ లిక్కర్ నారాయణ సంగతి నీకు తెలుసు కదా, పరువు కోసం ప్రాణాలైన తీస్తాడు. ఆకలవుతుంది, త్వరగా రామ్మా, కలిసి భోంచేద్దాం. నేను శ్రీకాంత్ని పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను. మా నాన్నకి అప్పుడైనా బుద్ధి వస్తుందేమో. బుద్ధి లేకుండా మాట్లాడకు. నీకు కావాల్సింది ప్రేమించడంతో పెళ్లే కదా, నేను చేస్తాను. శ్రవంతి అంటే మీరేనా? పెళ్లికి టైం అవుతుంది, సార్ పిలుస్తున్నారు. టైం బాగాలేదు, ఒక గంట తర్వాత ముహూర్తం పెట్టాను. వెయిట్ చేయి, లోపల ఆయన్ని వెయిట్ చేయమను. ఏంటంకుల్ టెన్షన్ గా ఉన్నారు? నువ్వు విడగొట్టుంటే నాకు ఈ టెన్షన్ ఉండేది కాదు కదా. నాకు ఓ విషయం అర్థమైంది అంకుల్, మీ ప్రాబ్లం మీ కూతురు ప్రేమ కాదు, తను మీ మాట వినట్లేదని మీ ఇగో. ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదని మీ కూతురిగో. కంపేర్ చేస్తే వాళ్ళ ఈగోనే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అంకుల్. యూత్ కదా, ఎంతకైనా తెగించి వాళ్ళ ప్రేమను గెలిపించుకోవడానికి ట్రై చేస్తారు. మీరు పరువు కోసం ఇతను చంపేస్తే అక్కడ ప్రేమ కోసం మీ కూతురు చచ్చిపోతుంది. అప్పుడు మీకు పెయిన్ మిగులుతుంది తప్ప ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. కొంచెం డిఫరెంట్ గా ఆలోచించండి. ప్రతి ప్రాబ్లం కో సొల్యూషన్ ఉంటుంది అంకుల్. మీ ప్రాబ్లంకే ఉంది, అది వీళ్ళిద్దరి పెళ్లి. ఏంటి వాడి సైడ్ మాట్లాడుతున్నావు? వీడు నా కూతుర్ని నాలాగా ఏసీ కార్లో తిప్పగలడని గ్యారంటీ ఇవ్వగలవా? ఈ లిక్కర్ నారాయణ లాగా ఇలాంటి పెద్దింట్లో ఉంచగలడని గ్యారంటీ ఇవ్వగలవా? నెలకు 25,000 పాకెట్ మనీ ఇవ్వగలడని గ్యారంటీ ఇవ్వగలవా? ఏం మాట్లాడవే. ఇవన్నీ చేస్తాడో లేదో నేను గ్యారంటీ ఇవ్వలేను, కానీ మీ కూతురు సంతోషంగా ఉంటుందని మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. సారీ అంకుల్, నేను ఇడీ లోడ్ పోయాను. శ్రీకాంత్, నిన్ను ఇక్కడ ఎవ్వడు ఆపలేడు, వెళ్దాం పద. ఒక్క నిమిషం అది, అతను వదిలేయండి. పెళ్లి బాగా జరిపించు, నేను వచ్చి సంతకం పెడతాను. మారాలి అంకుల్, ప్రేమ ఎవరినైనా మార్చేస్తుంది, దాని పవర్ అలాంటిది. పెళ్లికి టైం అయింది, వెళ్దాం పద. మీరు కూడా బయలుదేరండి.